సహజ సిద్ధంగా దేవాలయం వెనుక గృహ నిర్మాణం చేసినట్లయితే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. విశ్వకర్మ వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరైనా సరే దేవాలయం నుంచి 100 అడుగులు దాటిన తర్వాత గృహ నిర్మాణం చేసినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ 100 అడుగులలోపు గృహ నిర్మాణం చేసినట్లయితే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తుంది. దీనికి కారణం ఏంటంటే, సహజ సిద్ధంగా మానవ గృహము అంటే అన్ని రకాలైనటువంటి ఇహలోక సుఖాలకు సంకేతం. మనం ఉద్యోగం కావాలనో, వ్యాపారం కావాలనో, వివాహం జరగాలనో, ఇలా ఎప్పుడు కోరికలతో గృహంలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉంటాం. అయితే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు పరిపూర్ణంగా అక్కడ ఆధ్యాత్మికత మాత్రమే ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం, మోక్షం కోసం, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నత స్థాయికి ఎదగడం కోసం దేవాలయాన్ని దర్శిస్తూ ఉంటాం. అంటే మన కోరికలు కూడా పరమాత్మకు నివేదిస్తూ ఉంటాము. అయినప్పటికీ ప్రధానంగా దేవాలయం అనేది ఒక మోక్ష మార్గానికి హేతువుగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. దేవాలయం పరిసర ప్రాంతాలలో కానీ, దేవాలయం వెనుక భాగంలో కానీ మనం గృహాన్ని కనుక నిర్మించుకున్నట్లయితే ఆ దేవాలయం యొక్క ప్రభావం మొత్తం కూడా గృహం మీద పడుతుంది. అప్పుడు గృహంలో ఇహలోక కోరికల కంటే పరలోక కోరిక, అంటే మోక్షానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సహజ సిద్ధంగా మానవుడు ఆశాజీవి. ఆశతో జీవితంలో ముందడుగు వేయాలంటే తప్పనిసరిగా దేవాలయానికి దూరంగా గృహ నిర్మాణం చేసుకోవాలి. అదేవిధంగా దేవాలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం యొక్క నీడ గృహంలో పడకూడదని కూడా వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తుంది. దీనికి కారణం ఏంటంటే, దేవాలయాలలో ఏదైనా ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఆ ఉత్సవాలను దర్శించటానికి ఆ ధ్వజస్తంభం నుంచే ఆకాశంలో ఉన్నటువంటి దేవతలందరూ భూమి మీదకు వస్తారు. అలా భూమి మీదకు వచ్చి దేవాలయంలో ఉన్నటువంటి ఆ ఉత్సవాలను దర్శిస్తూ ఉంటారు. ఆ విధంగా ధ్వజస్తంభం నుండి వాళ్ళు కిందకి దిగుతున్నప్పుడు ధ్వజస్తంభం నీడ మన గృహంలో పడుతున్నట్లయితే వాళ్ళ శక్తితత్వం మొత్తం కూడా మన గృహంలోకి తీవ్ర పరిమాణ స్థాయిలో ప్రవేశిస్తుంది. అలా తీవ్ర స్థాయిలో ప్రవేశించినప్పుడు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అదేవిధంగా ప్రత్యేకంగా మనకి వాస్తుశాస్త్రంలో శివాలయానికి ముందు వైపు, విష్ణువాలయానికి వెనక వైపు గృహ నిర్మాణం చేయకూడదని కూడా వర్ణించారు. ఎందుకంటే శివాలయం అంటే ఏంటి? అది రుద్రభూమి. పరమేశ్వరుడు శ్మశానంలో ఉంటాడు కదా. ఆ రుద్రభూమికి ముందు భాగంలో గృహ నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ రుద్రభూమి ప్రభావం మొత్తం కూడా గృహం మీద పడుతుంది. అంటే గృహంలో ఎప్పుడూ కూడా ఇహలోక సుఖాల కంటే ఈ శరీరం శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం కాదు, ఇలాంటి ఆలోచనలే వ్యక్తులకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందువల్ల ఆ రుద్రభూమి ప్రభావం పడకుండా ఉండటానికి శివాలయానికి ముందు వైపు గృహ నిర్మాణం చేయకూడదు అంటారు. అలాగే విష్ణువు ఆలయానికి వెనుక వైపు గృహ నిర్మాణం చేయకూడదు. దానికి కారణం ఏంటంటే, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. ఆయన చక్కగా రకరకాలైనటువంటి వస్త్రాలను ధరించి సుగంధభరితమైనటువంటి పుష్పాలను అలంకరించుకొని బాసిల్లుతూ ఉంటాడు. ఆయనకి వెనుక వైపు గృహ నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ శక్తి అంతగా మన మీద ప్రసరించదు. ముందు వైపు గృహ నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ అలంకార తత్వానికి ఉన్నటువంటి ప్రభావం మొత్తం కూడా గృహం మీద పడుతుంది. గృహంలో అందరూ కూడా సౌందర్యవంతంగా, ఆనందంగా అన్ని రకాలైనటువంటి కోరికలను నెరవేర్చుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అందువల్ల ఎప్పుడైనా సరే విశ్వకర్మ వాస్తుశాస్త్రం ప్రకారం దేవాలయాన్ని కనీసం 100 అడుగుల దూరంలో గృహ నిర్మాణం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితులలో దేవాలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభపు నీడ మాత్రం గృహంలో పడకూడదు. ఆ శక్తిని మనం తట్టుకోలేము. అదేవిధంగా శివాలయం ఉన్నవైపు ముందు భాగానికి కానీ, విష్ణుమూర్తి ఆలయం ఉన్నవైపు వెనుక భాగానికి కానీ గృహ నిర్మాణం చేసుకోకుండా ఉన్నట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు.